భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ గీతా మాధుర్యం సిరీస్లో భాగంగా ఇవాళ మనం భగవంతుని కృపకి ధర్మాచరణి కీలకం యజమాని సంతోషం సేవకుని బాధ్యత అనే ఈ రెండు విషయాలకి మంచి ఉదాహరణ సంజయుడు అతని గురించి తెలుసుకుంటూ మనం ఏమి నేర్చుకోగలమో అది నేర్చుకోవడానికి ప్రయత్నించదాం సంజయ్వాచ దృష్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ఇది రెండో శ్లోకం అండి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు రాజుగారైన దుర్యోధనుడు వ్యూహంలో ఉన్న పాండవసేనని చూసి తన గురుదేవుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆయనతో ఇలా అంటున్నాడు అని తర్వాత శ్లోకం అవుతు ఉంటుంది సంజయుడు ధృతరాష్ట్రుని రథసారథి మహారాజుకి ఆంతరింగక సేవకుడు అసలు సంజయుడు అంటే అర్థం ఏంటంటే సమ్యక్ జయం సంజయం అంటే తన ఇంద్రియాలను చక్కగా నియంత్రించుకున్నవాడు ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం తన ధర్మాన్ని నిజాయితీగా నిర్వహించినవాడు పవిత్రమైన సంకల్పాలు ఉన్న వ్యక్తి సంజయుడు అందుకే అతడు సూతుడు అయినా మహాభారతంలో ఎవరికీ దక్కని ఒక అపురూపమైన వరాన్ని పొందగలిగాడు అది భగవద్గీతని స్వయంగా భగవంతుని మాటలలో వినగలగటం ద్రివ్య దృష్టిని పొందటం అంతకంటే కూడా అపురూపమైన మహాభాగ్యం మనందరికీ తెలుసండి పరమాత్మ విశ్వరూప దర్శన అవకాశం ఇదేనండి ధర్మాచరణ యొక్క గొప్పతనం నీ పని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళు ఫలితాలు పరమాత్మ చూసుకుంటాడు అని చెప్తుంటారు చూడండి దానికి మంచి ఉదాహరణం సంజయుడు సరే రెండో పాయింట్ ఉంది కదా సంజయుడు దుర్యోధను ఎందుకు రాజా అని సంబోధించాడు ఇది కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం యజమాని పట్ల సేవకునికి ఉండవలసిన బాధ్యత వారిని సంతోషంగా ఉంచటం సంతోషించేటట్లు చూడటం కూడా తన కుమారుడైన దుర్యోధను రాజుగారు అని సంబోధించితే తన యజమాని అయిన ధృతరాష్ట్రునికి ఆనందం కలుగుతుంది అని తెలిసి ఆయన ఆనందం తన బాధ్యత అని దుర్యోధను రాజా అని సంబోధిస్తాడు సంజయుడు ఇది సేవకుడి ధర్మం అండి బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా అయితే బాసన్న అయి ఉంటాం లేదా సబార్డినేట్ అయి ఉంటాం ఎప్పుడైతే మనం సబార్డినేట్ పొజిషన్లో ఉంటామో తప్పనిసరిగా ఈ చిన్న ధర్మాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి అది మన ధర్మం చేసి తీరాలి అంతే సరే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగటం సంజయుడు చెప్పడంతో అసలు భగవద్గీత ప్రారంభం అవుతుంది అది మనందరికీ తెలుసు భగవద్గీత గురించి నుంచి మనం తెలుసుకునే మరొక మంచి విషయం ఇదేనండి ధర్మాచరణ ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి వేరే వారి ధర్మం మన దారి కాదు ఇది చాలా చాలా ముఖ్యమండి నిజాయితీగా చేస్తే మన సొంత ధర్మాచరణ ఇచ్చిన తపస్సు మరొకటి లేదు అందుకు ఉదాహరణ సంజయుడు ఎంతోమంది ఉత్తములు ఉండగా కేవలం సంజయుడికి మాత్రమే దివ్య దృష్టిని ఇచ్చారు భగవాను దివ్యమైన మాటలు నేరుగా వినగలిగాడు అన్నిటికంటే పరమాద్భుతం పరమాత్మ విశ్వరూప దర్శనం మరి ఇక్కడ ఒక క్షణం ఆలోచిద్దామండి సంజయుడు ఉన్నత కులంలో జన్మించలేదు మహాపండితుడు కాదు ఋషి తపస్వి అసలే కాదు కేవలం సామాన్యుడు ఒక సేవకుడు మాత్రమే కానీ సంజయుడు ఎప్పుడూ కూడా తన స్థితికి బాధపడలేదు ఇక్కడ మనకి పోల్చి చూసుకుంటే మనకి తొంద బాగా అర్థమవుతుందండి కర్ణుడు విషయం చూడండి కర్ణుడు కూడా సూత కులంలోనే పెరిగాడు ఎక్కడ పుట్టాడో పక్కన పెడదాం అతడు సూతుడుగానే పెరిగాడు అతనికి అదే తెలుసు అతను వేరే వాళ్ళ కొడుకున అతనికి తెలియదు అతనికి సూత పుత్రుడుగానే తనకి తెలుసు కానీ కర్ణుడు నిరంతరం ఆత్మన్యూన్యతతో బాధపడి ఏమీ సాధించలేకపోయాడు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది ఎంత డేంజరో ఒక క్షణం కన్నుని చూస్తే అర్థమవుతుందండి అంతేకాదండి ఏమైంది చివరి కథకి ఒక అధర్మ పరుడిగా దుష్ట చతుష్టయంలో ఒకడిగా చరిత్రలో మిగిలిపోయాడు కానీ సంజయుడు మాత్రం ఒక మహాత్మునిగా చరిత్రలో నిలబడిపోయాడండి ఇదండి సంజయుడి కథలో మనకు అర్థమయ్యే విషయం ఇంతేనండి